అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అలాగే ఈరోజు స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను జొన్న పేలాలు బెల్లం నెయ్యితో కలిపి చేసిన లడ్డులు చాలా చాలా అద్భుతంగా వచ్చింది నిజంగా మీరు నమ్మరు ఇలా జొన్న పేలలతో లడ్డూలు కూడా చేసుకుంటారు అంటే చాలామందికి తెలియకపోవచ్చు చాలా రుచి అయితే వచ్చింది మరి దీనికి సంబంధించింది ఏంటి ఏం కావాలని చూసేద్దాం వీడియోలో ముందుగా అయితే జొన్నలు తీసుకోండి అవి పచ్చయి కావచ్చు అంటే తెల్లవి కూడా ఉంటాయి కదా తెల్ల జొన్నలు కావచ్చు రెండు మూడు రకాల జొన్నలు అయితే ఉంటాయి జొన్నలు ఏమైనా సరే తీసేసుకోండి దాంట్లో రాళ్ళు ఇట్లా ఏమీ లేకుండా శుభ్రపరిచి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ కానీ లేదంటే ఇలా గుంతగా ఉన్నది ఏదైనా సరే మనకు కడాయి లాంటిది పెట్టుకుంటే బెటర్ ఎందుకంటే పేలలు మంటకు ఎగురుతూ ఉంటాయి కాబట్టి అవి గుంతలో ఉంటే అందులోనే పడతాయి కదా మనం పెన మీద కూడా వేయించుకోవచ్చు బట్ ఇది ఎగురితే కింద పడి మొత్తం స్ప్రెడ్ అయిపోయి కిందనే ఎక్కువ పోతుంది అందుకే ముందుగా అయితే ఒక కడాయి లాంటిది పెట్టుకొని అందులోనే గుప్పెడు గుప్పెడు వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ వేసుకుంటే అది ఏమవుతుంది అంటే మాడిపోతుంది స్పేస్ ఉండదు కాబట్టి దానికి ఒకదానికి ఒకటి ఎక్కువ జాగ లేక ఏమవుతుందనంటే మాడిపోతాయి కానీ పేలాలు రావు మనకు అందుకే ఇలా గుప్పెడు గుప్పెడు మాత్రమే వేసుకోవాలి అందులో అంటే ఎందులో మనకు స్పేస్ ఎంత ఉంది కడాయిలో చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకుంటూ ఫ్లేమ్ మాత్రం హైలోనే పెట్టుకోవాలి ఎందుకంటే మంటని చిన్నగా పెట్టినా మీడియంలో పెట్టినా ఏమవుతుందంటే జొన్నలు వేగుతాయి కానీ మనకు పేలాలుగా అయితే రావు పేలాలుగా రావాలంటే మాత్రం మంటని హైలోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెడితే ఆటోమేటిక్గా మనం కొంచెం 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 వేయించుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఆ పేలాలుగానే చిట్పట్ ఆడుతూనే మనకు ఉప్పులాగా అన్నీ వచ్చేస్తాయి అనమాట ఇలా మనం ఎన్ని అనుకుంటే అన్నీ ఇలాగా ఏమంటారు పేలాలుగా తయారు చేసుకొని పక్కన పెట్టుకొని కాసేపు చల్లారనివ్వాలి ఒకేసారి అంటే వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేడి వేడిది మిక్సీలో వేయనిక రాదు ఎందుకంటే మనం ఇది పొడి చేసుకోవాలి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు చల్లారింది ఒక ఐదు నిమిషాలు ఆగాను కాబట్టి చల్లారింది ఈ మిక్సీ జార్లో వేసుకొని దీన్ని బాగా పొడిగా ఉంటే జస్ట్ ఒక్కసారి అలా తిప్పితే గరుకుగా వచ్చింది చూడండి ఇలా కొంచెం దొడ్డు బొడ్డుగా ఉండేలాగా చూసుకొని ఇందులో సరిపడా బెల్లం మనకు తీపి ఎంత కావాలనుకుంటే అంత దానికి సరిపడా మంచి నీట్గా ఉన్న బెల్లాన్ని తురుము ఇందులో వేసుకోవాలి గడలుగా కాకుండా తురుమి వేసుకుంటే చూడండి అది కూడా పొడిగానే అంటే బెల్లం వేసిన తర్వాత కూడా కొన్ని ముద్దలుగా వచ్చేస్తాయి కానీ ఇది కూడా మంచిగా పొడిగానే వచ్చేసింది పేలాల పిండి అని అంటాం కదా అలా ఇలా కూడా తినేయచ్చు యాక్చువల్గా పేలాలపిండి అని అంటారు ఆ పేలాలపిండి ఇలాగే చేసుకోవాలి ఇంతటితో ఆపి ఇలా కూడా తినేయచ్చు కమ్మగానే ఉంటుంది కానీ నేనేం చేశాను లడ్డూలు చేశాను కదా దానికి కావాల్సింది ఇంకా నెయ్యి ఇదిగో ఇలా చిన్న ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్లలో నేను కాజు వేసాను ఒకవేళ మీ దగ్గర ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టం ఉంటే వేసుకుంటే వేసుకోండి చక్కగా మీకు ఇష్టం ఎంత తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు నెయ్యి కూడా ఎంత తినాలనుకుంటే అంత వేసుకోవచ్చు నేనైతే ఇందులో ఎంత పడుతుందో అంత మాత్రమే అది కూడా కొంచెం ఎక్కువ కాకుండా తక్కువనే వేసుకున్నాను మరి ఎక్కువ మా ఇంట్లో ఎవరికి నచ్చదు కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను నెయ్యి కూడా హెల్త్కి మంచిదే డ్రై ఫ్రూట్స్ మంచిదే బెల్లం మంచిదే ఇలాగే జొన్న అని అనంటే ఇది అరుదుగా చేసుకుంటూ ఉంటాం ఎక్కువ శాతం చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎవరికైనా వాళ్ళకే తెలుస్తాయి ఎందుకంటే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి తెలుగువారి పండుగలన్నీ మొదలయ్యేది ఏకాదశితోనే కాబట్టి మనకు చాలా విశేషమైన రోజుని చెప్పుకోవాలి ఈరోజు శ్రీ మహావిష్ణువుకి ఈ జొన్న పేలల పిండి కానీ లేదంటే ఇలా లడ్డు అంటే జొన్న పేలాలతో ఏదైనా సరే ఇలా నైవేద్యంగా ప్రసాదించి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని అందరూ ఇంటిపాది తింటే చాలా మంచిది అంటువ్యాధులు రోగాలు కూడా రావట చాలా చాలా మంచిది అని నాకైతే అమ్మ చెప్పేది అందుకే నేను చేశాను చాలా బాగా అద్భుతమైన రుచి అయితే వచ్చింది కమ్మగా ఉంది అసలు తింటుంటే ఒక్కొక్కటి కరిగిపోతున్నాయి ఇలాగా మరి మీకు ఎలా నచ్చిందో లేదో మరి దీని గురించి ఇంకేదైనా తెలిస్తే కూడా మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ అలాగే నేను చేసిన విధానం నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అలాగే షేర్ చేయండి నా వీడియోస్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్స్ ఎవ్రీవన్